పితా పుత్ర పవిత్రాత్మ నమమ్న ఆమెన్ క్రీస్తు నాదిందు మిక్కిలి ప్రిలఘు సహోదరి సహోదర్లార ప్రభు నామంలో మీ అందరికీ శుభాబంధనాలు తెలియచేస్తున్నాను శాంతి వివేక్ భార్య భర్తలు ఆ రోజు ఆదివారము ఆ రోజు అనుకోని విధంగా వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది వాగ్వివాదం పెరిగిపోతుంది ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోయి నువ్వెంత నువ్వెంత అన్నంత వరకు వచ్చి అక్కడికి కొట్టుకునేటంత వరకు కూడా వెళ్ళిపోయారు ఇక ఆఖరికి సద్ధమణిన తర్వాత ఇక శాంతి చర్చ్కి రావడం జరుగుతుంది చర్చ్కి వచ్చిందే కానీ ప్రార్థన చేయలేకపోతుంది మోకాలు మోకాలు వేసింది ప్రార్థన చేయలేకపోతుంది తన భర్త మీద ఉన్నటువంటి కోపము బాధ ఆయన అన్నటువంటి మాటలు అవే ప్రార్థనలు చెప్తుంది ఆయన అనొచ్చా దేవా నేను ఇలాగన్నాను ఈ విధంగా అన్న మరి నన్ను బాధించింది అందుకని నేను ఆయన మాట అన్నాను అని చెప్తూనే ఉన్నది ప్రార్థన చేస్తున్నాను అనుకుని కానీ మనసును లగ్నం చేయలేకపోతుంది అయితే ప్రక్కన ఉన్నటువంటి తన మిత్రురాలకి మేరీకి చెప్తుంది నేను ప్రార్థన చేయలేకపోతున్నానే అసలు ప్రార్థనలో నా మనసు ఉండట్లేదు అన్నప్పుడు వీళ్ళ గొడవను ముందు చూసిందేమో మేరీ చెప్తుంది ముందు మీ ఆయన మీద ఉన్నటువంటి కోపాన్ని తగ్గించుకో ఆయన్ని క్షమించు ఇవన్నీ ఉంటే నువ్వు ప్రార్థన చేయలేవు ఇవి లేకపోతేనే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు అని ఆమె కరాఖండిగా చెప్పడం జరిగింది ప్రి సహోదరి సహోదరులారా ప్రార్థన దేవునితో మాట్లాడడం దేవునితో సంభాషించడం అటువంటి దేవునితో సంభాషించేటటువంటి సమయంలో మన మనసు పూర్తిగా దేవుని మీదకు లగ్నం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది దేవుని మీదకు మన మనసును పూర్తిగా సంపూర్తిగా లగ్నం చేయలేకపోతే ఇక మనము హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయలేము మనం అందుకనే మన ప్రార్థనకు వచ్చేటప్పుడు మన తెలివితేటలను ప్రక్కన పెట్టాలి మనకు ఉన్నటువంటి కోపతాపాలు ప్రక్కన పెట్టాలి ఇతరుల మీద ఉన్నటువంటి మన యొక్క ఈర్ష్య ద్వేషాలు ఏమైనా ఉంటే అవన్నీ ప్రక్కన పెట్టాలి మన తర్కాలు వాదాలు అన్నీ ప్రక్కన పెడుతూ కంప్లీట్గా మనం ఖాళీ చేసుకొని ఆ దేవుని మీద మనసు లగ్నం చేస్తేనే మనము ప్రార్థన హృదయపూర్వకంగా చేయగలుగుతాం అటువంటి ప్రార్థనలే మనకు జవాబులు తీసుకొస్తాయి ఈ యొక్క విషయాన్ని పునీత పౌలుడు తెలియచేస్తూ మన ప్రార్థనలు ఏమేమి ఉండకూడదు అన్నటువంటిది తెలియచేస్తున్నాడు ఒకటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఎల్లెడలా ప్రజలు క్రోధము కానీ తర్కము గాని లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలనని నేను కోరుచున్నాను మన ప్రార్థనలు ఏమేమి ఉండకూడదు క్రోధం ఉండకూడదు తర్కం ఉండకూడదు అసూయ కోపము ద్వేషము ఈర్ష్య క్రోధము ఇవన్నీ కూడా మానవుని యొక్క హృదయంలోకి వెళ్ళిపోవడం తోటి వాళ్ళు హృదయాన్ని తెరచి హృదయపూర్వకంగా ప్రార్థన చేయలేకపోతున్నారు క్రీస్తు ప్రార్థన చేసినప్పుడు క్రీస్తు యొక్క ప్రార్థనలో కృతజ్ఞత ఉంది క్రీస్తు ప్రార్థనలో ఆవేదన ఉంది క్రీస్తు ప్రార్థనలో దేవుని మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది క్రీస్తు యొక్క ప్రతి ప్రార్థనలో తండ్రి మీద ఆ యొక్క ఆధారపడడం అనేటువంటిది ఉంది మనం నేర్చుకోవాల్సింది ఇది కానీ మన ప్రార్థనలు ఏమున్నాయి ఆలోచించు నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి తరుణంలో కోపము ఈర్ష ద్వేషము క్రోధము తర్కము నీ తెలివితేటలు ఇవన్నీ ఉంటే నీకు ఆ యొక్క ప్రార్థనలు ప్రతిఫలాలు తీసుకురావు నీ ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి నీ ప్రార్థనలో హృదయ ఆర్ద్రత ఉండాలి నీ ప్రార్థనలో తప్పనిసరిగా దేవుని మీద అపార నమ్మకం ఉండాలి నీ ప్రార్థనలో దేవునికి నీ హృదయ వేదన అన్నటువంటిది సంపూర్తిగా తెలియచేసినటువంటి సమయంలో ఆ ప్రార్థనలే నీకు దేవుని నుంచి జవాబులు తీసుకొస్తాయి మరి ఆలోచించు నీ ప్రార్థనలు ఎలా ఉన్నాయి నీ ప్రార్థన జీవితం ఎలా కొనసాగుతుంది ప్రార్థించదము సర్వశక్తిగలని నీ సర్వేశ్వర నీకు స్తోత్రాలు ప్రభా మహా గొప్ప ప్రార్థనా వీరుడు నీ దివ్యకు మాడినటువంటి యేసుక్రీస్తే దేవా ఆయన వలె మేము ప్రార్థించుటకు కావలసినటువంటి కృపనివ్వండి మా హృదయాన్ని విప్పి పరలోకమందున్నటువంటి నీపై మా మనసులను నిలబెట్టుకుని నిలిపి మేము హృదయపూర్వకంగా ప్రార్థనలు సలుపుటకు కావలసినటువంటి కృపను భాగ్యమును అనుగ్రహించండి ఈ ప్రార్థన మన ఆదరణ క్రీస్తు ద్వారా మేము వేడుకొనిచున్నాము ఆమెన్ సర్వశక్తిగలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని ఆశీర్వదించి కాచికా పాడదురుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు